రంగారెడ్డి జిల్లా మైలార్దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పారిశ్రామిక వాడలోని శ్రీకృష్ణ కెమికల్ లోని సబ్బుల తయారీ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. మంటలు భారీగా ఎగిసి పడుతుండడం చూసి స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలో దిగిన ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. సుమారు 10 లక్షల మేరకు ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే స్థానికులు 5 గంటలుగా విద్యుత్ సప్లై లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సత్యం కంప్యూటర్స్ అధినేత గంటా రవికుమార్ జాతీయ పార్టీ కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా ఎంజీఎం సర్కిల్ నుంచి రంగసాయిపేట జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం గంటా రవి మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ 41/2 సంవత్సరాలలో ప్రజలకు చేసింది ఏమీ లేదని అంతా శూన్యమని అన్నారు. రాష్ట్రం దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, కాంగ్రెస్ పార్టీలో కొండ దంపతుల ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ చేతుల మీదుగా చేరడం జరిగిందని, ఇప్పటి నుంచి వరకల్ తూర్పు నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి అండగా ఉంటాను అని ఆయన అన్నారు. పేదవారికి పట్టడుగు వర్గాలకు కూడా ప్రభుత్వ ఫలాలు అందిస్తుందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాయని భావించి, అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ నాలాంటి యువతకు ప్రజాసేవ చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతం భావించి రాహుల్ గాంధీ గారు ఈరోజు యువతను రాజకీయ నేతలు ప్రోత్సహిస్తున్నారు. వారి అడుగుజాడలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కొండా దంపతులు ఆశీర్వాదంతో నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి భారతదేశం కష్టపడ్డానని చెప్పండి. అదేవిధంగా మనము ఎన్నో త్యాగాలను కష్టాలను ఓర్చి మనం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోవడం జరిగింది. ఎంతోమంది ఉద్యమదారులు అదేవిధంగా విద్యార్థుల ఆత్మబలిదానాలు మరియు ప్రజా సంఘాలు పోరాడితేనే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇలా ఏర్పడుతున్న రాష్ట్రాన్ని మనము టీఆర్ఎస్ చేతిలో పెడితే గత 4 సంవత్సరాల 3 నెలల్లో మనం పాలించి తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణ భాగంగా వారు చేసిన శూన్యం. వారు ఏదైతే ప్రాజెక్టులు కానీ పథకాలు కానీ తీసుకొచ్చేది కమిషన్